రెండు చేతులు పైకెత్తి అనేక సార్లు నా మాట చీకటితో కమ్మి ఉన్నప్పుడు, అనేక సార్లు నేను ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నా వాళ్ళే అపార్థం చేసుకున్నప్పుడు, నేను నమ్మిన వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నేను భయముతో దిగులుతో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నా బాట ముళ్ళబాటగా రాళ్ల బాటగా నా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ఎలా ముందుకు సాగాలో నాకు తెలియనప్పుడు, నాకు తోడుగా ఉండడానికి పరలోకం నుండి దిగొచ్చావు నాయన. ఊపిరి పీల్చటమే కష్టంగా ఉన్నప్పుడు, ఇక బ్రతకనేమో అని నేను అనుకున్నప్పుడు నా శ్వాసగా నా జీవితంలో అడుగు పెట్టావు నాయన. నాకు భద్రత లేదు అనుకున్నప్పుడు, నేను ప్రమాదంలో ఉన్నాను అని భావిస్తున్నప్పుడు నీ చేతి నీడలో నన్ను కాచావు, నీ గుండె లోతుల్లో నన్ను దాచావు నాయన. ఇంతగానో నన్ను ప్రేమించిన ఎందుకో కొన్నిసార్లు నేను విడిచిపెట్టేశాను, నీకు దూరం అయిపోయాను, కొన్నిసార్లు నిన్ను మర్చిపోయాను. అయినా నువ్వు నన్ను మర్చిపోలా, అయినా నువ్వు నన్ను విడిచిపోలా. ప్రాణంగా ప్రేమించిన నువ్వు విడిచిపెట్టలేకపోయావు, వదిలిపెట్ట వెళ్ళలేకపోయావు. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రేమకే ప్రతి రూపము నాయన, నువ్వే నా జీవితము నాయన. నీ ప్రేమ శాశ్వతం, నీ మాట అమృతం, ఈ నా జీవితం నాయన నీకు అంకితం, నీకు అంకితం చేస్తున్నానయ్యా. కొన్నిసార్లు ఎటు వెళ్తున్నానో తెలియనప్పుడు, ఏం చేస్తున్నానో తెలియనప్పుడు నువ్వే నాకు గమ్యముగా, నీవే నాకు గురిగా మిగిలినందుకు వందనా. దారి తెన్ను లేనప్పుడు, నా దారి అగోచరముగా ఉన్నప్పుడు నువ్వే నాకు దీపముగా, నా మార్గానికి వెలుగుగా నిలిచావు నాయన. ఎన్నో చింతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిడులు, వాటన్నిటి మధ్య నేను చేరుకోవలసిన నాయన రేవుకు నన్ను చేర్చావు నాయన. నీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నావు నాయన. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో కనిపించటం మహాభాగ్యం, నిన్ను ఆరాధించటం మహా గొప్ప ధన్యత. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఐశ్వర్యవంతులు, ఆస్తి పరులు. నాయన అట్టి ధన్యత మాకిచ్చా. ఈ లోకం శాశ్వతం కాదు, మాది అంతకన్నా కాదు నాయన. నీ లోకం శాశ్వతం, అది పరలోకం, అక్కడే నిత్యము యుగ యుగములు మేము జీవించబోతున్నాం. అక్కడ కన్నీరు లేదు, అక్కడ కష్టాలు లేవు, అక్కడ కలతలు లేవు, అక్కడ అనారోగ్యం లేదు, అక్కడ అవిటితనం లేదు, అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు, అవమానాలు లేవు, అపనిందలు లేవు. ఆనందం నిత్యము ఆనందం, కోటాను కోట్ల దూతల చేత నిత్యము పగడబడుతున్న నిన్ను మేము కూడా యుగ యుగములు మహిమపరిచే మహా గొప్ప స్థలం, అట్టి రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసావు నాయన. నీకు వందనాలు, స్తుతులు.
స్తోత్రాలు. నన్ను ప్రభువా నీ రాజ్యానికి వారసునిగా చేసుకున్నా నీకు స్తోత్రాలయ్యా. ఈ భాగ్యము తరగనిది, ఈ భాగ్యము తొలగనిది నాయనా. ఈ మార్గములో నిత్యము నీ తోడు కలిగి కొనసాగే భాగ్యం మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్కుతో నీ సన్నిధితో దర్శించి దీవించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.